అదే మరి ఏం చేశాడు అప్పుడు కాపుల పేరు అడ్డు పెట్టుకుని వీళ్ళు ఆ పదవుల్లో సాగారు. అవును, ఇప్పటికీ ఆ కాపుల పేరు అడ్డు పెట్టుకుని వీళ్ళు పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళు నిజంగా పవన్ కళ్యాణ్కి ఏమైనా పనిచేసి పెట్టి నేను మేము ఇంత చేసామయ్యా నువ్వు నువ్వు ఇట్లా మమ్మల్ని అవాయిడ్ చేయడం ఏంటి అని అనేంటే గనక ఆ హక్కు ఉంటది. నాకు అవగాహన ఉన్నంత వరకు వాళ్ళిద్దరు చెయ్యకపోగా ప్రతిరోజు డిస్టర్బెన్సే. పవన్ కళ్యాణ్ని విసిగించని రోజు లేదు. అదేదో వాళ్ళ ఆస్తి ఏదో ఈయనకి ఇచ్చేసినట్టు, ఆస్తి చేస్తుంటే వాళ్ళు ఏదో చేస్తున్నట్టు ఆ బిల్డప్ ప్రచారాలు ఎందుకు అతి కాకపోతే. అప్పటికి గౌరవించాడు పెద్ద ఆయన, నేల వయసులో ఉన్నటువంటి ఆయన, కాపు జాతి ఏదో బాగుపడాలని కోరుకుంటున్నాడు అని గౌరవించి హరిరామ్ చూడు. ముద్రగడ వచ్చేటప్పటికి అతను ఫ్రమ్ ద బిగినింగ్ కాపులకు సంబంధించి అంటే తెలుగుదేశం పార్టీ మీద అతను కోపం ఉంది కానీ జగన్ మీద ఏమి కోపం లేదు. రెండవది అతను అడ్వాంటేజ్ తీసుకోవాలనుకుంటున్నాడు కానీ ఎవరికి ప్రయోజనం చేకూర్చడు. బేసిక్గా హరిరామ జోగయ్య ఒక రకంగా వాళ్ళకి ఈవెన్ చిరంజీవిని కూడా అట్లాగే నాశనం చేశాడు. హరిరామ జోగయ్య చిరంజీవికి సలహాలు ఇచ్చాడు, చిరంజీవి పాపం ఆయనకి విపరీతంగా గౌరవించాడు. ఏదో కుక్క కాటుకు చెప్పు దెబ్బ సినిమా నిర్మాత అతను చిరంజీవి హీరోగా, అందువల్ల సినిమా వాడు కదా అని ఆయన గౌరవిస్తే దిక్కుమాలిన సలహాలు ఇచ్చి పాలకొల్లులో పోటీ చేసింది చిరంజీవిని ఆయనే. పిఠాపురంలో చేయాల్సిన మనిషిని పిఠాపురము నరసాపురము వాటిట్లలో ఇతని మనుషులకి టికెట్ తెప్పించుకోవడం కోసం అప్పుడు సలహాదారుడుగా ఆయనేమో పరకాల ప్రభాకర్ అది వేరు అక్కడ ఆ జిల్లా పరంగా ఆయనకి. ఎందుకంటే చిరంజీవి గారి ఫ్రెండ్ ఒక అతను అక్కడ ఉంటారు సత్యప్రసాద్, అతను ప్రెసిడెంట్ అప్పుడు ప్రజారాజ్. అవునవును, అతని మాట కూడా వినకుండా చిరంజీవి ఈయన మాట విని పిఠాపురం ఇదే పాలకొల్లుకి వెళ్ళారు. అసలు వాస్తవంగా పిఠాపురం చేయాలా లేకపోతే భీమవరం చేయాలి లేకపోతే తాడేపల్లి గుడి చేయాలా, అసలు అక్కడ చేయాల్సిన మనిషి నరసాపురం చేయాలి, నరసాపురం చేయాల్సిన మనిషిని నువ్వు ఇక్కడ వద్దు నువ్వు పాలకొల్లు చెయ్యి అని చెప్పి అల్లు అరవింద్ నాకాపల్లికి పంపించింది కూడా ఇతనే. సరే ఇతను రాజకీయంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాడు కదా మన కోల్పోడు కదా అని ఆయన నమ్మితే ఈయన మనుషులు అక్కడ వేయించుకోవడానికి సీట్లు చిరంజీవి గౌరవించాడు కాబట్టి ఈయన మనుషులు టికెట్లు అక్కడ తీసుకున్నాడు. నష్టపోయింది ఎవరు? చిరంజీవి. తిరుపతి కూడా పోటీ చేశారు కాబట్టి లేకపోతే అప్పుడు ఏమైంది? అవును. ఇప్పుడు ఇంకొకటి మీరు ఇందాక అన్నారు ఇది పిఠాపురం, అవును నాకు తెలిసి.